हेलो हाय अंडी वेलकम बैक टू अवर चैनल एला उन्नारु नेनैते चाला बागुन्नानु अंडी व्लाग वच्चेसी मा बुड्ड तल्लिकी कटिंग चेशानु इप्पुडे अदि मा आयन वीडियो तीस्तुन्नारु सो इंत हंगामा देनिकि अनुकुंटुन्नारा मा अम्म वाळ्ळ पुट्टिंटि साइड हनुम जात्र चेस्तुन्नारन्नमाट सो इनवैट चेशारु इदि नाकु स्पेशल अन्नमाट एंदुकंटे फस्ट टाइम मा आयन मा अम्म साइड वाळ्ळ इंटिकि वस्तुन्नारन्नमाट ऊरिकि सो नाकु चाला हैपी बट एंटंटे असले लेट अयिपोतू उंटे मा आयन वेल्लेसि ताटकायल कोसम वेल्लि वाळ्ळंदरिकि इद्दामु ऊरिकि फस्ट टाइम वेल्तुन्नाम कदा अनि चेप्पेसि చాలా దూరం అన్నమాట అంత దూరం వెళ్ళేసి నన్ను టెన్షన్ పెట్టేసి రచ్చ రచ్చ చేసేలా చేసేసాడు అది మాత్రం చాలా అప్సెట్ అయిపోయాను అన్నమాట టయానికి వెళ్ళలేకపోతున్నాము మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ కారులో వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళు బయలుదేరి వస్తారేమో అనేసి టెన్షన్ అయిపోయింది అన్నమాట సో మొత్తానికి ఆయన కూడా ఆయన కొన్ని అక్కడ బాగా తాటకాయలు అన్నీ ఎంజాయ్ చేసి మిగతా కొన్ని కాయలన్నీ తెచ్చున్నాడు ఊరికి తీసుకెళ్దామనేసి సో వీళ్ళకైతే అలవాటు కాబట్టి చాలా ఫాస్ట్గా తీసేస్తున్నారు తాటి చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ప్లస్ లేత కాయలు అంటారు కదా అలాగున్నాయి చాలా క్వాలిటీ అయితే చాలా బాగా నెట్టిగా ఉన్నాయన్నమాట ముంజులు సో మనకి ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోతాము నెల్లూరు నుంచి మనం తిరుపతి అయితే వెళ్తున్నాం ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి సో ఈలోపు అయితే మనం చెప్పాను కదా ఇది మా ఇంటికి అయితే ఈ తాటి చెట్లు ఉండేది చాలా దూరం అన్నమాట ఇది బీచ్ సైడ్ వెళ్ళాలి సో అక్కడ నుంచి చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి ఫుల్ టెన్షన్ పెట్టేసి ఫోన్లు కూడా ఎత్తకుండా అందుకని నాకు చాలా కోపం వచ్చింది ఎక్కడ మిస్ అవుతాము టూరు అనేసి కాకపోతే ఈ వీడియో తీసి చాలా నెలలే ఒక 3 మంత్స్ అవుతుంది అనుకుంటా కానీ ఎడిట్ చేయడానికి ఇది లేదు సో ఇప్పుడు ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందుకనేసి వీడియో లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది సో మొత్తానికైతే జాతర అంతా నేను క్లిప్స్ క్లిప్స్గా పెడతానమాట పార్ట్ పార్ట్స్గా చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి ఓకేనా లేతవే చూడు పిల్లకాయలు ఉండేది లేతవైతే ఇక్కడ నుంచేసి ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేము రెడీ వెళ్ళాము బట్ ఈ తాటికాయలు కొట్టడం అనేది మనకి ఇంట్లో ఎవరికి తెలియదు సో నాన్నకైతే అసలు తాటికాయలు కానీ అవి అసలు అలవాటు ఉండవు అన్నమాట సో వచ్చి రాకుండా ఎలా ఒకటి ట్రై చేద్దాం అనేసి కత్తి కూడా వీళ్ళని అడిగే తెచ్చారు అంటే మన ఇంట్లో వాటికి అంటూ సపరేట్గా ఉంటాయన్నమాట కత్తులు సో ఒక కత్తి అయితే తీసుకున్నాడు నెక్స్ట్ వచ్చి ఇంకా ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ వచ్చేసి మీకు చూపిస్తాను కారు నిండా బ్యాక్ సైడ్ అంతా వేసుకొచ్చాడు అసలు అది కొట్టడమే ఎంత కష్టంగా ఉందో వాళ్ళకి పాపం ఎంత కష్టపడి కొడతారో కదా అనిపించింది మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళకి అలవాటు కాబట్టి ఈజీ అవ్వచ్చు మనకు అలవాటు లేదు కాబట్టి చాలా కష్టం అనిపించింది ఇక్కడ ట్రై చేస్తా ఉన్నాడు నాన్న వాళ్ళు ఏమైనా అవుతుందేమో అనేసి నాన్న వల్లే కాలేదు మా వల్ల అయితే అసలు అవ్వదనమాట అవ్వదులేండి అది వేరే విషయం అంటే అది మళ్ళీ సపరేట్గా అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కొడతారు మా తమ్ముడు చేత కొట్టించాము కొన్ని అయితే సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సపరేట్ సపరేట్గా చేసేసి బస్తాలు అయితే కట్టేసామన్నమాట స్పేస్ కోసం అండ్ ఈలోపే మా చిట్టు తల్లి ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరం తీసుకొని వచ్చేసి తాటికాయలు తాటికాయ తాటికాయలు తాటి ముంజులు అంట అరుస్తూ ఉన్నాడు వాళ్ళకి వాళ్ళ కోసం ఇంకా నాన్న 2-3 కొట్టి ఇక్కడే ట్రై చేసి ఇస్తున్నారు పిల్లలకి కొంచెం వచ్చారు కదా అనేసి అలాగోలాగా తినే ఇంటిరా అని చెప్పేసి ఇస్తున్నాడు మా చిట్టి తల్లి అంతే అందరినీ తీసుకొచ్చేస్తాడనమాట అలాగా అదొక హ్యాపీ అనమాట చూడాలా ఏం చేస్తుండ్రు మెడలో ఒక విజిల్ ఒకటి వేసుకొని సో మొత్తానికైతే ఇక్కడ అట్లా కొట్టేసుకొని మనం ఇక్కడ నుంచి మా అన్నయ్య ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి కారు చేంజ్ చేసుకొని కారులో నుంచి వెళ్ళామన్నమాట వేరే కారు ఇక్కడ నుంచి బయలుదేరి తిరుపతికి వెళ్ళేసరికి నైట్ 11:30 అలాగైపోయింది లేట్ అయ్యేసరికి సో మార్నింగ్ మా చిట్టు తల్లి అండ్ మా అన్నయ్య వాళ్ళ పాప
బావా మరదల్లాగా వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. సైకిల్ సైకిల్ అయితే ఉండింది అక్కడ. సో బుడ్డోడికి సైకిల్ అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడే రౌండ్స్ స్టార్ట్ చేసేసాడనమాట. అసలు కంట్రోల్ చేయలేకపోయాం. నెక్స్ట్ డే మనం అదే డేకి మనం మార్నింగ్ రెడీ అయిపోయి తిరుగుతూనే మామూలుగా తిరుపతిలో ఉంటుంది కదా ఆ గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ పెద్దగా ఏనుగైతే చూసి బిడ్డ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఏనుగును చూసి చూద్దురండి అనేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా ఏనుగుకి ఫుడ్ అయితే పెట్టించారు మా చేత. అలాగా వీడియో తీద్దన్నారు. సో నేను వీడియో పెట్టలేకున్నాను ఏనుగది అయితే. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే దారిలో చెట్లు చూస్తే కనుక ఎంతెంత పెద్దగా ఉన్నాయో, ఇవి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయో కానీ చాలా పెద్దగా ఉన్నాయి. చాలా ఇలాంటి చెట్లు మామూలుగా రేర్ అన్నమాట. ఇక్కడైతే చాలా వేర్లు చెట్లు అట్లాగా బాగా నీడగా అట్లా ఉందన్నమాట. సో ఇటువంటి స్పేస్లో ఇల్లుంటే హ్యాపీగా ఉంటుంది. ఇటు పక్కనే మా అన్నయ్య వాళ్ళు. అండ్ నెక్స్ట్ డేకి జాతరకు వెళ్ళాలి కదా అనేసి ఈరోజు ఇంట్లో స్టార్ట్ చేసేసారు వర్క్స్. అలాగా మురుకులు అనేసి కొన్ని ప్లాన్ చేశారు. దానికైతే ఒక సైడు మేము మురుకులు అవి చేస్తున్నాం, ఒక సైడ్ మా నాన్న స్టార్ట్ చేసేసాడు తాటి ముంజులు పిల్లలకి ఇవ్వడానికి. అసలు ఊర్నట్టు చేసింది అసలు అర్థం కాలేదా? తల్లి తల్లి ఇజ్జుడు బాగుందా? మీ భార్యని అంతే కదా అమ్ము. అయ్యో నన్న డాడీని పిలుచుకోరా పోరా. అంతే కదమ్ము. ఇప్పుడైతే నేను కూడా ట్రై చేస్తున్నాను కొట్టడానికి అయితే, ఎలాగోలాగ ప్రయత్నిద్దాము అని చెప్పేసి చాలా కేర్ఫుల్గా ఉండాలి. హ్యాండ్ మీద కానీ కత్తి పడిందంటే ఇంకా చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి కత్తి కొంచెం డేంజర్ అని చెప్పచ్చు. బట్ మనం సేఫ్టీగా జాగ్రత్తగా ట్రై చేయాలి. సో నేనైతే ట్రై చేస్తూ ఉన్నాను. ట్రై చేసి మా వారికి అయితే ఇస్తున్నాను ముంజలు. ఇంకా మామూలుగా ఎక్కడైతే ఎక్కడైనా మామూలుగా హస్బెండ్స్ చేసి ఇచ్చి వైఫ్స్కి ఇవ్వాలి. ఇక్కడ వైఫ్ చేసి హస్బెండ్కి ఇవ్వాల్సి వస్తుంది. బట్ తప్పదు ఏం చేద్దాము. ఇలాగా ట్రై చేశాను. మా వాళ్ళంతా మా అన్నయ్య వర్క్ చేసుకుంటుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా వచ్చేసి వాళ్ళ వైఫ్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మా కేశవ అన్నయ్య చాలా మంచివాడు అన్నమాట. ఇప్పుడు మేము ఊరు అని చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ సైడ్ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళ పుట్టిల్లు లాగా. సో అందరూ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. సో ఎక్కడైతే వెళ్తున్నాము. సో మొత్తానికి మురుకులు అయితే ఇలా రెండు రకాలుగా చేశారు. మామూలుగా శనగ పప్పు పొడి అంటారు కదా అది వేసేసి చేశారు. ఉద్దిపప్పు పొడి వేసుకుని అదొక రకమైన, ఇది ఒక రకంగా రెండు రకాలుగా చేశారు. ఈ పండగకి మెయిన్ మురుకులే చేస్తారన్నమాట అటు సైడ్ అంతా. ఇంతకీ మేము వెళ్ళేదైతే లోకాలపల్లి అంటారు తిరుపతి అవతల. సో ఇక్కడ నుంచి మా వారైతే రెడీ అయిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా చిట్టి తల్లి కూడా రెడీ అయిపోయి రౌండ్స్ అయితే స్టార్ట్ చేసేసింది. మా వారు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ నుంచి మా పిన్ని ఉన్నారు తిరుపతిలో. మా బాబాయ్కి ఒక చిన్న మైనర్ ఆపరేషన్ ఒకటి చేస్తున్నారు. సో చూడ్డానికి అయితే వెళ్తున్నారు అన్నమాట నాన్న, మా ఆయన, ఇట్లా మా చిట్టి తల్లి. వెళ్ళేసి అక్కడ నుంచి కొంచెం ఆ మంగాపురం గుడి కూడా చూసుకొని అలా వచ్చేస్తారన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసి మేము ఊరికైతే వెళ్తాము.
అక్కడ జాతర సంబరాలు అనేది ఎలా ఎంజాయ్ చేసాము ఊర్లో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అండి ఫాలో చేయండి వీడియోస్ అన్ని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. బాయ్ వస్తేనే అమ్ములు నడపాలి పిల్లది. కొడుకు బాగుట ఎన్ని ఎక్కడ నువ్వు చూడ పెరుగు అబ్బా మంచిగా ఎండ పదా.